అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు 9వ తరగతి ఉపవాచకంలోని మొదటి పాఠం కుమ్రం భీమ్ గురించి తెలుసుకుందాం. కుమ్రం భీమ్ ఎవరు అంటే ట్రైబల్ గిరిజన జాతికి చెందినవాడు. ఆ గిరిజన వాళ్ళలో కూడా కొన్ని తెగలు ఉన్నాయి. ఏమిటవి? గొండు, కొలాం, పరదాన్, కోయా, అందాల్, చెంచు, బిల్లు అనేటటువంటి తెగలున్నాయి. ఆ తెగల్లో గోండు జాతికి చెందినవాడు అంటే గోండు వంశానికి చెందినవాడు, రామ్జీ గోండు అంటారు. ఆ గోండు తెగకు సంబంధించిన వాడే కుమ్రం భీమ్. ఇతను 1901 అక్టోబర్ నెల 22వ తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా, అంటే ఇప్పుడు కుమ్రం భీమ్ జిల్లా అంటున్నారు, పూర్వకాలం దాన్ని ఆదిలాబాద్ జిల్లా అనేవారు. ఆ ఆదిలాబాద్ జిల్లాలో చిన్ను సోంబాయి, తండ్రి పేరు చిన్ను, తల్లి పేరు సోంబాయి, ఆ దంపతులకు కుమ్రం భీమ్ పుట్టాడు. అయితే ఆ దంపతులకి 3 పిల్లలు, ఒకడు భీము, ఇంకొకడు సోము, ఇంకొకడు బొజ్జు అనే 3 మగపిల్లలు. అయితే చిన్నుకి 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు, కుర్దు, యేసు అనే 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఈ చిన్ను ఆ యొక్క గూండు దానికి పెద్ద అన్నమాట, అక్కడ ఆ గూడానికి పెద్ద అతను. సరే, ఇతను ఏం చేశాడు, చిన్నప్పటి నుంచి కూడా ఈ కుమ్రం భీమికి చాలా తెలివితేటలు ఎక్కువ, అతను చాలా సాహసవంతుడు కూడా. చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న విషయం వచ్చిందనుకోండి దానికి తొందరగా స్పందించేవాడు, ఆ సమస్య గురించి ఆలోచించేవాడు, దాన్ని ఊరికే వదిలిపెట్టకుండా సమస్య పరిష్కారాన్ని గురించి వెతికేవాడు అనమాట. ఆ అతనుకున్న ఆ లక్షణాలే తర్వాత అతన్ని ఆ గిరిజన నాయకుడిని, గిరిజన వీరుడిని చేశాయన్నమాట. సరే, ఇతని యొక్క భావాలకి వత్తాసు పలుకుతూ ఉండేది, బలాన్ని ఇస్తూ ఉండేది వాళ్ళ వదిన కూకూభాయి. సరే, ఒకసారి ఏమైందంటే ఇతను శంకనపల్లి గూడెంలో ఉన్నాడనమాట. అలాంటప్పుడు ఒకరోజు ఏం జరిగింది, అక్కడ కొండలు వాగులు ఇవే కదా గూడెల్లో ఉండేవి, అడవుల్లో కొండలు బండలు వాగులు చెట్లు చేమలు ఇలాగ ఈ ప్రకృతిలోనే ఉండి ప్రకృతిలోనే వాటితో పాటే పెరుగుతూ అలాగే ఉండేవాళ్ళు గిరిజనులందరూ కూడా. అలాంటి సమయంలో ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటుగా బయలుదేరి, అంటే స్నేహితులతో పాటుగా బయలుదేరి అతను ఆ అడవులోనే ఆ మేకలకి ఆహారం వేయడం గురించి బయలుదేరారు. ఎవరు స్నేహితుల పేరు? జంగు, కొంతల్, మాధు, పైకు అనే ఫ్రెండ్స్ని వేసుకుని, స్నేహితులను వేసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు ఉందన్నమాట, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు ఎక్కారు. ఆ చెట్టు ఎక్కి ఆ చెట్టు దగ్గర ఆ పైకి ఎక్కి, పైకు అనేవాడు ఏం చేసేవాడు, చెట్టు పైకి ఎక్కి ఆ ఆకులు చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి మేకలకి ఆహారంగా పైనుంచి వేస్తున్నాడు. మిగిలిన వాళ్ళేమో కాపలా కాస్తున్నారు. ఈ భీమ్ ఏం చేస్తున్నాడు, ఖర్చు చెప్తున్నాడు, వాళ్ళందరికీ శ్రమ తెలియకుండా ఖర్చు చెప్తున్నాడు. ఇలా ఉంటుండగానే ఫ్రెండ్స్ అందరు హెచ్చరిస్తారనమాట, మిగిలిన ఫ్రెండ్స్, కాపలాగా చూస్తున్న ఫ్రెండ్స్ హెచ్చరించారు, ఎవరైనా రావడానికి అవకాశం ఉంది, తొందరగా వచ్చి మళ్ళీ ఎవరైనా వచ్చారంటే మనకు కష్టం, దా అని అంటున్నారు. అంటుండగానే అక్కడ కాపలా కాసే జవాను, తర్వాతేమో పన్నులు వసూలు చేసేటటువంటి సుంకరి, వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. వచ్చి ఏం చేశారు, ఈ కోస్తున్నటువంటి పైకును పట్టుకున్నారు. పట్టుకుంటే అక్కడ ఆఫీసర్ ఉన్నాడు, వాడి పేరేంటి, అమీన్ సాబ్ అంటారు వాడిని. అతను ఏం చేశాడు, ఏంటి చెట్లు కొడుతున్నారా అని అంటూ వాళ్ళు ఉండేటటువంటి ఆ బంగ్లా దగ్గర తీసుకురమ్మని చెప్పి ఆ మనుషులకి చెప్పాడు. వాళ్ళేమో మనుషులందరూ ఇతన్ని బంగ్లా దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ అంటాడనమాట, ఈ గూడానికి పెద్ద ఎవరు, వీళ్ళ నాన్న కదా, భీమ్ వాళ్ళ నాన్న, అతని పేరు చిన్ను అనుకున్నాం కదా, చిన్నుకి ఆల్రెడీ మెసేజ్ ఇవ్వడం అయ్యింది, చెప్పడం జరిగింది, ఎవ్వరూ కూడా అడవుల్లో ఏది ముట్టుకోవడానికి వీల్లేదు, ఏది కొయ్యడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది, అయినా సరే పట్టించుకోలేదు, నా కళ్ళ ముందరే ఆ పిల్లలు చెట్టెక్కి మరీ కోస్తున్నారు, అందుకని దీనికి శిక్ష విధించాల్సిందే అని అంటారు. ఇంతకీ ఏమిటా శిక్ష అంటే, ఆ చెట్టు ఎక్కి ఆ నరిగి ఆ కొమ్మలు కోసిన వాడిని, ఆ కొమ్మలు నరికిన వాడి యొక్క వేళ్ళు నరికేయాలి అని శిక్ష విధించాడు అమీన్ సాబ్. అలా విధించడం ఏంటి, పైకు వేళ్ళు కట్ చేసేసారు పాపం. ఎప్పుడైతే నరికేశారో పైకి,
ఈ పైకు బాగా ఏడుస్తాడు పాప, అదంతా దద్దరిల్లేటట్టుగా ఏడ్చేడ్చి పడిపోయాడు సొమ్మసిల్లి. స్ప్రే చెప్పి పడిపోతే తర్వాత అక్కడ వాళ్ళు ఇంకా అంతటితో ఊరుకున్నాడా, అంతటితో కూడా అమీన్ సాబ్ ఊరుకోకుండా ఏం చేశాడంటే అక్కడ అసలు ఎవరెవరు పన్నులు కడుతున్నారు, ఎవరెవరు కట్టడం లేదు అని చెప్పి వాళ్ళందరి గురించి తెలుసుకుని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఈ గూడాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ లూటీ చేస్తారన్నమాట. ఈ సంఘటనతోటి భీమ్కి చాలా బాధ అనిపించింది. ఏమిటి అసలు ఈ అన్యాయం ఏంటి, మనతో పాటే ఉన్నాయి మన చెట్లు, మన కొండలు, మన కోనలు, వీటన్నిటితోటి మనం పెరుగుతున్నాము, వీటిని మధ్యలోనే మరి బతుకుతున్నాము, అటువంటిది వీటికి గాలి, నీరు, వాతావరణం వీటన్నింటికీ కూడా మరి ఈ మనం ఇలా కట్టడం ఏంటి, సుంకం కట్టాల్సిన పని ఏమిటి, ఈ భూమి అడవి ఇవన్నీ కూడా మనం ఎందుకు కాలేదు అని చెప్పి వాళ్ళు ఎందుకు అవుతున్నాయి ఈ భూములని వాళ్ళ వదిన అడుగుతాడు. దానికి మనమేం చెప్తాము, దానికి మనమేం చెప్పలేము, అదంతా కూడా మీ నాయనని అడుగు అని చెప్పంటుంది వాళ్ళ వదిన. అడిగితే ఈ మేక, ఆవు, భూమి, నాగలి ఇవన్నీ కూడా మనతో పాటే ఉన్నాయి, ఇవన్నీ మనతో పాటే ఉంటూ మనతో పాటు ఇదిగా ఉంటే ప్రతి దాని మీద వాళ్ళు పన్ను వేస్తున్నారు, ఇలాగ అన్నిటి మీద వాళ్ళు పన్ను వేస్తూ ఉంటే మనం ఏం తిని బతుకుతాము, మన కష్టం అంతా పన్నుల రూపంలోనే పోతుంది కదా, ఇంకా ఈ యొక్క అడవిలో మనం ఏం చెయ్యాలి, ఎలాగ ఆకలితో చచ్చిపోవాల్సిందేనా మనం అందరం కూడాను అని చెప్పి చాలా బాధపడుతూ ఆ రోజు ఆకలితోటి ఆలోచిస్తూ పడుకుంటాడు కొమరం భీము. అలా పడుకున్న తర్వాత అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ యొక్క సంఘటన, ఈ వేళ్ళు వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి పైకి వేళ్ళు ఆ కట్ చేసేయడం, నరికేయడం, ఆ సంఘటన అన్నీ కూడా, కష్టాలు అవన్నీ కూడా అతని మనసులో ముద్రించుకుపోయాయి అన్నమాట. అన్యాయంగా మన యొక్క కష్టాన్ని వీళ్ళందరూ తీసుకుపోతున్నారు, దీనికి ఏదైనా ఆలోచించాలి అని ఆ యొక్క వ్యతిరేక భావన అనేది చిన్నప్పుడే ఇతని మనసులో ముద్రించుకుపోయింది. ఇంకా షావుకారులు వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఈ గిరిజనులందరినీ కూడా మోసం చేసే తీరు కొంత అర్థమవుతోంది. ఇంకా చిన్నవాడు కనుక కొంత అర్థమైతే కొంత అర్థం కానట్టుగా ఉంది ఇతని పరిస్థితి. ఇదంతా ఆలోచిస్తూ ఎలా ఆపాలో ఏం చేయాలో అర్థం కాలేదు భీమ్కి. సరే ఈ దోపిడీలు ఇలాంటివి జరుగుతున్నాయి కదా, పాపం వీళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా అధికారులందరూ ఏం చేస్తున్నారు, అన్ని పన్నుల రూపంలో తీసేసుకుంటున్నారు. అలాంటి సమయంలోనే చిన్ను యొక్క ఆరోగ్యం, అంటే భీమ్ తండ్రి యొక్క ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఆ ఫలితంగా అతను ఏమైపోయాడు, చనిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు. అంటే ఇంచుమించుగా ఇతని 15 ఏళ్ళు కూడా పూర్తిగా రాకుండానే ఇతని తండ్రి చనిపోవడం జరిగింది. ఇంకా చనిపోయిన తర్వాత ఇతని తమ్ముళ్ళు ఉన్నారు కదా, కుర్దు, యేసు, వాళ్ళిద్దరూ ఈ అన్న యొక్క పిల్లలైనటువంటి ఈ భీమ్, సోము, బొజ్జు వీళ్ళందరినీ తీసుకుని ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోదామని బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వీళ్ళతో పాటు వాళ్ళ జాతికి చెందినటువంటి మరి కొంతమంది కూడా వీళ్ళతో పాటు బయలుదేరారు. ఇంకా ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే భీమ్ చాలా బాధపడ్డాడు, ఎందుకంటే ఇదివరకు అక్కడే ఆడుకున్నాడు, అక్కడే చేస్తాడు, అక్కడి నుంచి మనం ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తే చాలా బాధ అనిపించింది. వదినేమంటుంది, ఇదంతా మనకు మామూలే, నువ్వు ఎందుకు ఇలాగా అడవిలో బతికే వాళ్ళకి ఇవన్నీ మామూలేను, నువ్వు ఎక్కువగా ఆలోచించుకు, బాధపడకు అని చెప్పేసి అక్కడి నుంచి అతన్ని ఓదార్చి అందరు కలిసి అక్కడి నుంచి జనగామ దగ్గర ఉన్నటువంటి ధనోరా దాటి సుర్దాపూర్ అనే ప్రాంతానికి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ చదును ప్లేస్ చూసుకుని అక్కడ బళ్ళాపుకుని పక్కనున్న పెద్ద వాగుంటే ఆ వాగు దగ్గర, అంటే కోనేరు ఉంది ఆ వాగు దగ్గర నీరు ప్రవహిస్తూ అక్కడ గుడిసెలు వేసుకున్నారనమాట. ఇంకా అక్కడ ఉన్నటువంటి చెట్లు, తుప్పలు ఇవన్నీ కూడా నరికి రాళ్ళు, రప్పలు అవన్నీ తీసేసి, ముళ్ళకంపలన్నీ తీసేసి పాప అందరి కలిసి కష్టపడి ఆ భూమి అంతా చక్కగా చేసుకుని వాళ్ళు అక్కడ జొన్న పంట వేసుకున్నారు. ఆ జొన్న పంట చక్కగా పెరిగింది. అమ్మయ్యా, ఈ జొన్న పంట మన చేతికి వచ్చిందంటే 6 నెలల వరకు మనకి బాధ లేదు అని అనుకుని ఆనందిస్తున్నటువంటి సమయంలో, కరెక్ట్గా అలా అనుకుంటున్న టైంలోనే 12 మంది అక్కడికి కొత్త వాళ్ళు వచ్చి చేరారు. అలా వచ్చిన వాళ్ళలో సిద్ధక్ అనేవాడు ఏమంటాడు అంటే, ఈ ప్రాంతమంతా నాది, నన్ను అడగకుండా ఎందుకు మీరు దున్నారు అని చెప్పి గట్టిగా గొడవ పెట్టుకున్నాడు. వాళ్ళ మధ్య పెద్ద పోరు కింద జరిగింది, గొడవలు జరిగాయి, అంటే కొట్లాటలు జరిగింది. ఆ మాటల యుద్ధం, కొట్లాటలు, ఆఖరి కట్టెలతో కొట్టుకోవడం అంతవరకు వచ్చి అదంతా కూడా రక్తం సుక్తం అయిపోయింది. దాంతో ఇంకా కోపం వచ్చి
ఈ భీమ్ ఏం చేశాడు, కొమరం భీమ్, ఆ ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి సిద్ధకి చచ్చిపోయాడు అనమాట. అతను చచ్చిపోగానే వచ్చిన వాళ్ళందరూ కూడా, అతనితో పాటు వచ్చిన వాళ్ళందరూ పారిపోయారు. వాళ్ళ వదిన ఏం చేస్తుంది, భీమ్ నువ్వు ఇక్కడి నుంచి ఉంటే లాభం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి భీమిని అక్కడి నుంచి పంపించేస్తుంది వాళ్ళ వదిన. ఆ రకంగా కుటుంబానికి తండ్రి చనిపోయాడట, ఇటు కుటుంబానికి కూడా దూరం అయిపోయాడు భీమ్. అలా వెళ్ళిపోయినటువంటి భీమ్ ఏం చేశాడు, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, శంకనపల్లికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తన మిత్రుడు ఉన్నాడు కదా కొండల్, ఆ కొండల్ని కలిసి అక్కడ జరిగినటువంటి సుర్దాపూర్లో జరిగిన గొడవ గురించి అంతా చెప్పుకొచ్చాడు. సిద్ధకి చావు గురించి కూడా చెప్పాడు. ఇవన్నీ చెప్పేటప్పటికీ అప్పుడు అంటాడనమాట, అసలు ఈ సిద్ధకి వాళ్ళకి భూములు ఎవరు ఇచ్చారు, ఇవంతా అసలు అతనికి ఎలా సొంతమయ్యాయి, ఆ పట్టాలు ఏమిటి, ఇవన్నీ ఏంటి, గొండోళ్ళందరికీ పట్టాలు ఎందుకు ఇవ్వరు, నైజాం అంటే ఏంటి, సర్కార్ అంటే ఏంటి, మేము దునినప్పుడు రాలేదు కదా సిద్ధక్, తర్వాత ఎందుకు వచ్చాడు, సిద్ధక్కిది తప్పు కానప్పుడు మరి నేను చేసింది మాత్రం ఎందుకు తప్పయింది అసలు అని తన గొడవ అంతా పాపం కొండల దగ్గర చెప్పుకుంటాడు. చెప్పుకుంటే ఆ రాత్రి అయిపోయింది. ఈ లోపల ఎలా తెలిసిందో మొత్తం ఈ గొడవ అంతా తెల్లారేటప్పటికీ ఆ గూడెం అంతా అందరికీ తెలిసిపోయింది. ఇంకా కొంటే ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనుకుని అక్కడి నుంచి భీము బయలుదేరి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు వేరే చోటికి. అప్పుడు ఇతను ఏం చేశాడు, కొండలు నేను కూడా వస్తాను పదా అన్నాడు అనేసి ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. అలా బయలుదేరి తన ప్రశ్నలన్నింటికీ జవాబులు కావాలి అదే ఆలోచనతోటి ఏం చేశాడంటే, అందరికీ పెద్ద అంటే వీళ్ళందరికీ ఈ గుడ అంటే ఈ వాళ్ళందరికీ పెద్ద అనమాట. అతని పేరేంటి, ముఖాసి, ముఖాసి బారులు ఇద్దాని, ముఖాసి అనేవాడు వాళ్ళందరికీ పెద్ద. అతని దగ్గరికి ఫలానా చోట భార్యలు ఇద్దనే చోట ఉంటాడని తెలిస్తే తండ్రి ఒకప్పుడు చెప్పేవాడు, మనందరికీ పెద్ద, మన కుల పెద్దలాగా అతను పెద్ద, అతని దగ్గరికి వెళితే ఏదైనా మనకి న్యాయం జరుగుతూ ఉంటుందని వాళ్ళ నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చింది. అందుకని ఏం చేశాడంటే అతని దగ్గరికి కలవడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ముఖాసిని కలిసి ఈ జరిగిన గొడవ అంతా కూడా అతనితోటి చెప్పుకుంటాడు. చెప్పుకుంటే ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మనం ఇంత కష్టపడి ఇంత చేస్తే మనకి ఏం ఉపయోగం ఉంది, మనం అంతా కష్టపడి ఎలా బతకాలో తెలియటం లేదు, ఈ జంగాళ్ళతోటి షావుకర్లతోటి వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి, మన గూడాల్లో ఉన్నటువంటి జనాలందరినీ ఒక్కటి చేద్దాం మనం, మనకు మీ మద్దతు కూడా ఇవ్వాలి మాకు, బ్రిటిష్ వాళ్ళనేమో మన రామ్జీ గోండ్ ఏం చేశాడు, బుద్ధి చెప్పాడు కదా బ్రిటిష్ వాళ్ళకి, అందుకని మనం కూడా వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని చెప్పి చాలా ఆవేశంగా మాట్లాడతాడు భీమ్. ఇలా ఆవేశంగా మాట్లాడేటప్పటికీ సరే నువ్వు ఇప్పటికే, అప్పుడు ఏమని అడుగుతాను, ముఖాసి ఇప్పటికే నువ్వు సర్కారుల దృష్టిలో ఉన్నావు కదా, ఇంక ఇలాంటి హింసా పద్ధతులు కనుక నువ్వు పాటించినట్టయితే ఇంకా గొడవలు అయిపోతాయి, వద్దు, వాళ్ళకి ఏమిటి, సర్కారు వాళ్ళకి ఈ అడవుల నుంచి వాళ్ళకి లాభాలు కావాలి, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మిమ్మల్ని వాళ్ళందరి జంగల్ వాళ్ళ ఫారెస్ట్ ఆఫీసర్లు అంటే జంగల వాళ్ళతోటి మిమ్మల్ని హింసిస్తూ ఉంటారు, రామ్జీ గోండ్ తీర్లాగా కొట్లాడాలంటే మనకు అలా కాదు, నా వల్ల అసలు కాదు అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేశాడు వాళ్ళ పెద్ద అనుకున్నటువంటి ముఖాసి. ఇంక ఉపయోగం ఏముంది, వాడితో ఇంకేం మాట్లాడితే ఏం ఉపయోగం ఉంది, ఏం లేదు. అందుకని ఇంకా అక్కడి నుంచి ఆ ఊరు వదిలిపెట్టేసి ఈ భీము కొండలు ఇద్దరు కలిసి బయలుదేరారు, బయటికి బయలుదేరారు. అయితే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కావటం లేదు. అయితే అలా బయలుదేరి వస్తూ వెళ్ళిపోతూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద ఊరు కనిపించింది. ఆ ఊర్లో చాలా మేడలు అవి ఉన్నాయి, అదేంటి ఆ ప్రాంతం, వాళ్ళకి అదంతా వింతగా కనిపించింది. ఆ ప్రాంతాన్ని ఏమంటారు, బలాషా అంటారు. అక్కడ రైల్వే స్టేషన్ అనమాట, అందరూ రైలు ఎక్కుతుంటే చూశారు. సరే మనం ఎందుకు కష్టపడినాడు వాడే, మనం కూడా రైలు ఎక్కేద్దాంలే అనుకుని వాళ్ళు కూడా రైలు ఎక్కేశారు. అందరూ దిగుతుంటే వీళ్ళు దిగిపోయారు. టీసీ వీళ్ళని కూడా టికెట్ అడిగాడు. టికెట్ అడిగితే వీళ్ళకి టికెట్ అంటే ఏంటో తెలుసా, ఏమీ తెలియదు. టికెట్ అంటే ఏమీ తెలియకపోవడంతో మా దగ్గర డబ్బులేం లేవు అని చెప్పి వాళ్ళు చెప్తాడు. చెప్పేటప్పటికీ పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఆహా వీళ్ళు గోండ్లు అనమాట అనుకుని నాలుగు తన్ని వీళ్ళని అక్కడి నుంచి వీళ్ళని పంపించేస్తారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, అలా అక్కడి నుంచి చాందా అనే ప్రాపట్టణానికి వెళ్ళారు. అక్కడ కూర్చున్నటువంటి ఈ భీమ్ ఏం చేశాడు, బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఈ కొండలు తనతో తెచ్చుకున్న వస్తువులు మొయలేక అవస్థ పడుతున్నటువంటి ఒక ప్రయాణికుడిని చూశారు. వాళ్ళిద్దరు కూర్చున్నారు, ఎక్కడికి పోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఆ స్టేషన్ బయట అక్కడ కూర్చుని ఉంటే ఒకతను ఏంటి, ఒక ప్రయాణికుడు లగేజ్ ఎక్కువ ఉంది, మొయలేకపోతున్నాడు అనమాట.
ఎలా మొయ్యాలా అనుకుంటూ బాధపడుతుంటే భీమ్ ఏం చేశాడు, మీ లగేజ్ని మొయినా అని అడిగాడు. అంటే మీ బరువుల్ని మొయినా అని అడుగుతాడు. అంటే సరే అన్నారు వాళ్ళు. ఆ ప్రయాణికుడితో పాటు వీళ్ళు కూడా అతని యొక్క లగేజ్ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఆ ఇంట్లో ఏమున్నది అంటే చాలా మంది ఉన్నారు, అచ్చు యంత్రాలు తుప్పుతున్నారనమాట. అంటే ప్రింటింగ్ ప్రెస్ ఉంది అక్కడ, ప్రింటింగ్ ప్రెస్. తనకి ఏమైనా పని దొరుకుతుందేమో అని భీమ ఆశపడతాడు. నాకు ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని చెప్పి ఆ ప్రయాణికుడిని అడిగాడు అనమాట. అడిగితే సరే అన్నాడు అతను కూడా. అతను ఎవరంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని అన్నమాట. అతని పేరేంటి, విఠోబా. ఈ విఠోబా అనేవాడు సరే అయితే నువ్వు పని అడుగుతున్నావు కదా సరే ఇస్తాను అన్నాడు. నిజాం సర్కార్లకి తెల్లదొరలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళల్లో విఠోబా కూడా అంటే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ అచ్చయంత్రాలు పెట్టి వాళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా ఈ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉంటాడనమాట. అలాంటి వాళ్ళతో ఇతనికి విఠోబాకి సంబంధాలు ఉన్నాయి. కానీ రహస్యంగా పత్రిక నడుపుతున్నాడు. ఎందుకు, పబ్లిక్గా నడిపినట్టయితే నిజాం ప్రభుత్వం ఊరుకుంటుందా? ఊరుకోదు. అందుకని ఇతను వాళ్ళెవరికి తెలియకుండా రహస్యంగా పత్రిక నడుపుతున్నాడు అనమాట. రహస్య పార్టీ, రహస్య పత్రిక గురించి తెలుసుకున్నటువంటి భీము ఏమనుకున్నాడు, ఇలాంటి విఠోబా మీద మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. కానీ కొండలకి ఏంటి ఇదంతా, ఏం నచ్చలేదు, నచ్చక అతను నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి అతను వెనక్కి వెళ్ళిపోయాడు. సరే విఠోబా దగ్గర ఇతను సంతకం ఒక సంవత్సరం పాటు ఉన్నాడు భీము. ఉన్న తర్వాత అక్కడ ఏం చేశాడు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇవి చదవడం రాయడం కూడా నేర్చుకున్నాడు. భీమ్కి రాజకీయాల గురించి, సమాజం గురించి విఠోబా అంతా కూడా చక్కగా విడమర్చి చెబుతూ వచ్చాడు, అర్థమయ్యేటట్టు చెబుతూ వచ్చాడు. మార్పు ఎక్కడైనా సమాజంలో మార్పు రావాలంటే ఏం చేయాలి, త్యాగం చెయ్యాలి. అంతేగాని ఒక్కరోజులో మనకేం మార్పు జరగదు అని చెప్పి అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా ఉంటుండగా ఒకరోజు ఏమైపోయిందంటే రాత్రి పోలీసులు వచ్చి విఠోబాని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇంకా ఈ కుమరం భీమికి ఏం చేశారు వాళ్ళు, ఇతన్ని మాత్రం కొట్టొదిలేశారు. యజమాని అతన్ని కనుక అతన్ని తీసుకుపోయారు. అలా ఇంకా భీమికి ఏమైపోయింది, ఇంకా మళ్ళీ ఏమీ లేదు, మళ్ళీ ఒంటరి వాడైపోయాడు. మళ్ళా తిరిగి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడికి ఏమైంది, మంచిర్యాలకు చెందినటువంటి ఒక తెలుగు వ్యక్తి వచ్చాడనమాట. అతని దగ్గర కలిసి బతుకు తెరువు గురించి, అతను ఎక్కడికి పోతున్నావు అంటే చాయ్ పత్తా దేశం వెళ్తున్నాను అన్నాడు. చాయ్ పత్తా దేశం అంటే అస్సాం అన్నమాట. అయితే నేను కూడా వస్తానని అతనితో పాటు ఇతను కూడా ఏమీ ఆలోచించకుండా భీమ్ కూడా అతనితో పాటు అస్సాం బయలుదేరి ఆ ట్రైన్లో వెళ్ళిపోయాడు. ఈ తేయాకు తోటలోకి వెళ్ళాక భీమ్కి అతను వంటి అనేక మంది కార్మికులు అక్కడ పనిచేస్తుండని చూశాడు. గొండుగూడ నుంచి తేయాకు తోటల వరకు అతని ప్రయాణం ఇలా సాగుతూ వచ్చింది. అనేక అనుభవాలు ఇతనికి ఎదురయ్యాయి. ప్రపంచాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడైనా ఏముంది, ప్రజలకి కష్టపడే వాళ్ళకందరికీ బాధలు తప్పవు అనే విషయాన్ని ఇతను తెలుసుకున్నాడు. కానీ ఎంత కష్టపడినా కడుపు నిండటం లేదు, వీళ్ళకి బాధలే తప్ప అనే విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. ఇంకా రోజు కూలీ పద్ధతిన వంచిన నడుము ఎత్తకుండా పనిచేయాలి. ఒకవేళ నుదు చెమట పడితే ఇలా తుడుచుకోవడానికి గుంపొక్కుని లేచినా కూడా, ఒక్క నిమిషం ఇలా వంగిన వాళ్ళు లేచినా కూడా ఆ కార్మికులు ఏం చేసేవారు, మేస్త్రులు కొరడాలతో కొట్టేవాళ్ళు. ఆ చేసిన కష్టం అంతా మందులకు పోతే తినడానికి ఎప్పుడు మళ్ళా మామూలే ఇబ్బంది. ఇంకా యజమానులకు దయాగుణం అనేది అస్సలు ఉండేది కాదు. ఇవన్నీ చూస్తున్నటువంటి భీమ్కి చాలా అసంతృప్తి పెరిగిపోతూ వచ్చింది, కోపం వచ్చేస్తోంది. 4 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు. ఆ సమయంలోనే భీమ్కి ఏం తెలిసింది, మన్య ప్రాంతం నుండి వచ్చిన తెలుగువాడితోటి మళ్ళా పరిచయం అయింది. అంటే అడవుల నుంచి వచ్చినటువంటి తెలుగువాడితో మళ్ళీ పరిచయం అయింది. అతని ద్వారా ఏం చేశాడు, మన్యం గురించి, ఆ మన్యం వీరుడు అల్లూరు సీతారాముల గురించి, సీతారామరాజు గురించి తెలుసుకున్నాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అక్కడికి ప్రజల్ని పెట్టిన యాతనల గురించి కూడా విన్నాడు. ఆ మన్య ప్రాంతాన్ని, ప్రజల్ని సీతారామరాజు ఏ విధంగా రక్షించాడు, వాళ్ళందరినీ కూడా ఎలాగ వాళ్ళని తిరగబడ్డానికి ఆ మన్యంలో ఉండేటటువంటి జనాలందరినీ ఏ రకంగా సమీకరించాడు అనే విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్నాడు. రామరాజు పోరాట రీతులన్నిటినీ కూడా ఆలోచించి అర్థం చేసుకుని ఏం చేశాడంటే యువకులకు యుద్ధ రీతులు ఎట్లా నేర్పాడో ఏమిటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు. ఇంకా మాకు తప్ప అడవి మీద వేరే వాళ్ళెవరికీ కూడా అధికారం లేదు అని గిరిజనులందరికీ కూడా
ఆ విషయం అర్థమయ్యేటట్టుగా బాగా చెప్పి రామరాజు గొప్పతనాన్ని అర్థం చేస్తున్నాడు. అంటే ఈ గిరిజనులందరికీ కూడా మనకే ఉంది దీని మీద హక్కు అడవిలో ఒకది, అంతేగాని వేరే వాళ్ళకి హక్కు లేదు అని వాళ్ళందరిలోకి కూడా ఆ భావం బాగా వెళ్ళేటట్టు చేసి వాళ్ళందరినీ సమీకరించి ఆ రకంగా తను యుద్ధానికి సిద్ధపడ్డాడు సీతారామరాజు. ఇవన్నీ కూడా అతనికి తెలిసిపోయాయి, ఇప్పుడు అర్థం చేసుకున్నాడు అనమాట. దాంతో ఇతను ఎలా ఉన్నాడు ఇప్పుడు, భీమ్ అంటే ఇప్పుడు ఎలాగా ఎక్కువ పెట్టిన బాణం ఎలా అయితే గురువు చూసి వదలడానికి సిద్ధంగా ఉంచిన బాణం ఏమవుతుంది, ఎలా అయితే సూటిగా వెళ్ళి తగులుతుందో ఇప్పుడు ఇతను కూడా ఒక బాణంలా తయారైపోయాడు భీము. ఇంకా సరే ఇంకా పోరు వాటిలో నడవాలి అని నిర్ణయించేసుకున్నాడు. అలాంటి సమయంలోనే తేయాకు తోటలో పనిచేస్తున్నాడు కదా, అలా పనిచేస్తున్నప్పుడు అన్యాయంగా ఏం చేశారు, ఇద్దరు కార్మికుల్ని బాగా కొడుతున్నాడు అక్కడ మేస్త్రి. కొడుతుండి ఇంక ఇతనికి అప్పటికే ఇవన్నీ బుర్రలో ఉన్నాయి కదా, దాంతో మేస్త్రికి అడ్డు తగిలాడు. అడ్డు తగిలి భీమి మీద అతను ఏం చేశాడు, మేస్త్రిని వడ్డొస్తావా అని భీమిని కూడా కొట్టడానికి సిద్ధపడితే భీమి ఏం చేశాడు, ఆ మేస్త్రిని పట్టుకుని గట్టిగా బాధేసి ఇంకా వేస్ట్లే ఇక్కడ అనుకున్నాడు. యజమాని ఏం చేశాడు, పోలీసులకి చెప్పి భీమిని అరెస్ట్ చేయించాడు. భీమ్తో పాటుగా ఇంకా కొంతమంది ఎదిరించిన వాళ్ళని కూడా జైల్లో వేయించేశాడు. 4 రోజుల తర్వాత జైల్లో ఉన్న ఇనుప ఊచలను ఉంచేసి తప్పించుకుని బయటకు వచ్చేసాడు భీమ్. వచ్చిన వాడు ఏం చేశాడంటే అక్కడ ఏదో రైలు వెళ్ళిపోతుంటే ఆ రైలు ఎక్కేశాడు. అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, మళ్ళా బల్లాషా చేర్చింది. అక్కడ కొన్ని రోజులు మళ్ళీ మోటార్ మోసుకుంటూ బతికాడు. అక్కడ మళ్ళా ఉండలేక అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి అడవి బాట పట్టాడు అనమాట. దారిలో అన్నలు కాకాన్ ఘాట్లో ఉంటున్నారనే విషయం ఇతనికి తెలిసింది. ఇంకా అంతే, సాయంత్రం అయ్యేటప్పటికల్లా అన్నలు ఉండేటటువంటి ఆ గూడానికి వెళ్ళాడు. ఆ గూడె ముందర వెళ్ళేటప్పటికీ ఆ గూడె ముందర ఎవరున్నారు, ఇంటి ముందర వాళ్ళ వదిన కూర్చుని ఉంది కుకుబాయ్. కూర్చుని ఉంటే పాపం భీమని చూడగాని చాలా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా అతను సిద్ధకిని చంపేసి, అందుకని మళ్ళీ చాలా రోజుల తర్వాత కలిసేటప్పటికీ ఆ చాలా బాధపడుతుంది ఆవిడ పాపం. తల్లికి తెలిసింది, తల్లి కూడా వచ్చి భీమిని పట్టుకుని తల్లి ఏడ్చేస్తుంది. ఆమె అనారోగ్యంతో ఉంది పాపం, ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్న మనిషిలా ఉంది. ఇంకా వదిన ఇద్దరు కొడుకులు పాప కూడా, ఇగో మీ చిన్నాయన వచ్చాడు అని అంటే వాళ్ళందరూ వచ్చి ఈ భీమ దగ్గరికి వచ్చి భీమితో పాటు ఒళ్ళో కూర్చుండిపోయారనమాట భీమ ఒళ్ళో. రాత్రి ఇంకా అంబలే అంటే వాళ్ళకి అంతే కదా, గంజి తాగిన తర్వాత తమ్ముడి యొక్క వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు అన్నలిద్దరూ కూడా. సరే ఈ కుర్దు యేసు కొండల గురించి భీమ అడుగుతాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ గురించును. తర్వాత వాళ్ళు ఉన్నారు కదా కుర్దు యేసును బాబాయిలు, వాళ్ళ గురించి కూడా అడిగి తెలుసుకున్నాడు. మిత్రుల గురించి అడిగి తెలుసుకున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ లచ్చు పటేల్ ఆ దేవం పెద్ద ఎవరు, లచ్చు పటేల్ అతని దగ్గర భీమ ఏం చేశాడంటే జీతానికి కుదిరాడు. అక్కడ పంట పొలాల్లో మార్పు తెచ్చాడు, పత్తి మిరప లాంటి వ్యాపార పంటలన్నింటినీ చక్కగా వేశాడు. అవన్నీ చూస్తుంటే అతనికి ఏమనిపించింది, ఆ లచ్చు పటేల్కి అబ్బో భీమ తెలివైన వాడేనే, వ్యవహార దక్షత ఉంది ఇతనిలోనూ అనుకుని అతని యొక్క భూముల వ్యవహారాలన్నీ ఇంతకుముందు వేరే అతను చూసేవాడు అనమాట అంబట్రావు అనే అతను. అతనికి ఒక కూతురు ఉంది, ఆమెనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది భీమ్కి అని అనుకుని ఆ విధంగా నిశ్చయించాడు. ఈ భీమ్కి ఆ అంబట్రావు కూతురునిచ్చి వివాహం చేశారు. ఇలా అయిన తర్వాత ఇంకప్పటి నుంచి నెమ్మదిగా భీమ ఏమైపోయింది, వార్తలు ఎక్కుతూ వచ్చాడు కాబట్టి చేస్తున్న పనులతోటి. ఎప్పుడైతే వార్తలు ఎక్కుతూ వచ్చాడో అతనంటే ఇష్టం చూపించింది పైకుబాయ్ అనే ఒక ఆమె. దాంతో ఆమె ఏం చేసిందంటే అతను కావాలి, నేను పెళ్లి చేసుకుంటానని కావాలని కోరి అతను మళ్ళీ పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, కాకన్ ఘాట్ అనే ప్రాంతంలో కాపురం పెట్టుకున్నారు. కుర్దు ఏం చేశాడు, తన తమ్ముడు యేసు దగ్గరికి అంటే ధనోరా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి అడవిని నరికి భూమిలో సాగు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అన్ని ప్రదేశాలు తిరిగి చూశాడు, బాబేచరి లొద్ది అంచున ఒక సాగు భూమి కనిపించింది అతనికి. బాబేచరి దగ్గర అక్కడ ఒక పెద్ద సాగు భూమి కనిపించింది. తానొక్కడే కాకుండా ఇంకా చాలామందిని పోగు చేసుకుని అందరు కలిసి గుట్టలు గుట్టలుగా గొడ్డళ్లతో చప్పులతో మొత్తదంతా కూడా ప్రాంతం అంతా కూడా చక్కగా అడవులన్నీ నరికేసి పంట భూములుగా మార్చారు. ఆ జాబేచరి
చల్బండి, గోగిన్ మోవాడం, టోయికన్ మోవాడం, భీమన్ గుంది, తల్లేగా, మురికిలంక, అంకుశాపూర్, నర్సాపూర్, దిమ్డిగూడ, జోడెన్ఘాట్, పట్నాపూర్ అంటూ మొత్తం మీద 12 గూడాలను వాళ్ళు రూపొందించుకున్నారు. 12 గూడాలను రూపొందించుకుని అక్కడ పందిళ్ళు, గుళ్ళు, మంచిళ్ళు, జెండాలు ఇలాంటివన్నీ సమకూర్చుకున్నారు. కొత్త ఊళ్ళు 12 ఊళ్ళు వెలిసాయన్నమాట ఆ అడవిలో. కొత్త బతుకులు మొదలయ్యాయి అమ్మయ్య అనుకునే ప్రాంతంలో. ఇలా ఉండగా వారం రోజుల్లోనే జాబే చెరువులు, గోండులు, కొలాంలు 12 గ్రామాలని రూపొందించారు అనే వార్త ఇంకా దావాణంలా, అంటే అగ్ని ఎలా అయితే టకటకటక మంటము ఎలా ఇదైపోతూ ఉంటుందో అలాగే అగ్ని తిరిగి మా ఈ యొక్క వార్త అన్ని చోట్లకి పొక్కిపోయింది. ఇంకా అంతే, మళ్ళా వచ్చేసారు. ఈ అడవి దగ్గర ఉండేటటువంటి అధికారులు ఉంటారు కదా జంగలత్తులు, ఆ వాళ్ళు ఏం చేశారంటే ఇక ఒక బావి ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసి మా పర్మిషన్ లేకుండా మీరు ఇక్కడ గూడాలని కట్టుకుంటారా అనుకుని ఆ గూడాలన్నింటినీ కూడా బూడి చేసి పడేశారు, కాల్చేశారు, అందరి మీద కేసులు పెట్టేశారు. గ్రామస్తులంతా బాధపడుతున్నారు. బాధపడుతుంటే కుర్దు ఏం చేశాడు, ధైర్యం చెప్తూ మా తమ్ముడు భీము కనుక ఇక్కడికి వచ్చాడు అనుకోండి, వాడే అన్నీ చూసుకుంటాడు, మీరేం భయపడకండి అని వాళ్ళందరికీ ధైర్యం చెప్తాడు. అయితే విషయాలన్నీ తెలుసుకున్నటువంటి భీమ్ ఏం చేశాడు, జాబేరేకి వచ్చి టోయకన్ అనే గూడెం దగ్గర దిగాడు. 10 రోజుల్లోనే ప్రతి గూడెం తిరిగాడు. తిరిగి అన్ని విషయాలు అర్థమైపోయాయి. ఏం చేయాలనేదే క్వశ్చన్గా మిగిలింది. అందుకని ఏం చేశాడంటే ఏం చేద్దాము అన్ని విషయాలు తెలుస్తున్నాయి, వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారో తెలుస్తోంది, ఏం చెయ్యాలని అనుకుంటుంటే ఈ భర్త యొక్క పరిస్థితిని చూసినటువంటి ఆ పైకు భయమంది భూమి కేసుల గురించి వకీలు పెట్టుకుంటే బాగుంటుంది కదా మనం కూడాను అని సలహా ఇచ్చింది. సరే పైకుబాయ్ చెప్పింది బాగానే ఉంది, కేసుకు సంబంధించిన రాతపోతలన్నీ చూసుకోవాలంటే ఒక వ్యక్తి పేరు మహద్ అనేటటువంటి అతనున్నాడు, అతనితో కలిసి ఈ జనగామలో ఉన్నటువంటి పైకాజీ రామచంద్రరావు అనే వకీల్ని కలిశారు. వకీల్ని కలిసినటువంటి భీమ్ ఏం చేస్తాడంటే ఇప్పటిదాకా మేము మా పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు మీ అందరం కలిసి ఈ భూమిని నమ్ముకునే బతుకుతున్నాము, ఇటీవలి కాలం వరకు కూడా మాకు బాధలే పెరుగుతున్నాయి, ఎక్కడికి పోయినా వెళ్ళగొడుతున్నారే తప్ప మాకు ఎవ్వరూ కూడా మాకు ఇదవ్వటలేదు, మా హక్కును ఎందుకు లాక్కుంటున్నారని పాపం భీమ్ చాలా ఆవేదనతో బాధతోటి వకీల్ని అడుగుతాడు, ప్లీడర్ని అడిగాడు. అడిగితే అతను ఏం చేశాడు, మీ తన ప్రశ్న జవాబుగా ఏమని చెప్పాడు, ఈ భూములన్నీ మీవే, ఈ రాజ్యానికి మీరే రాజులు, అదంతా ఎప్పుడు 1918 సంవత్సరానికి ముందు వరకు, అప్పుడైతే సర్కారు ఈ వైపుకు రాలేదు కనుక మీరే దీనికి రాజులయ్యారు, ఎప్పుడైతే అడవిపై సర్కారు హక్కు కోరుకుందో అంటే అందుకే మీ గురించి ఏది కోరలేదు, ఎప్పుడైతే వీళ్ళు సర్కార్ దీన్ని అధీనంలో చేసేసుకుందో 1918 తహసీల్ ఆఫీసు ఉట్నూరు వచ్చేసింది. అది తెలిసి మైదాన ప్రాంతాల వారు ఏం చేశారు గబగబా అక్కడున్న వాళ్ళు కొండ కోణంలోకి వచ్చారు, సర్కార్తో ఏదో విధంగా వాళ్ళు సంబంధం పెట్టుకున్నారు, దానివల్ల వాళ్ళ కొంతమందికి పట్టాలు దక్కాయి, భూమి మీద మీకున్న హక్కు ఏమైపోయింది పోయింది, వాళ్ళకి పట్టాలు వచ్చాయి మీకే పట్టాలు లేవు కనుక మీకు హక్కు పోయింది, ఇప్పుడు ఏమవుతుంది చట్టము వాళ్ళని కాపాడుతుంది అని చెప్పి చెప్తాడు వకీలు భీమ్కి. అప్పుడు ఏమన్నాడు, ఈ చట్టాలు అసలు ఎవరు తయారు చేశారు, ఎవరికి చెప్పి తయారు చేశారు, అసలు మా భూముల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళెవరికో రాయడంలో అర్థమేంటి, అసలు ఈ దొంగలకు పట్టాలు ఎందుకు ఇచ్చారు అసలు అని చాలా కోపంగా మాట్లాడతాడు అనమాట. ఇన్నేళ్ల నుండి ఇటువంటి ప్రశ్నలు అడిగేవాడు నేను ఒక్కడనే చూస్తున్నాను, ఈ రాజ్యం నిజాం రాజుది, రాజుకి ఏది చేస్తే అదే చేస్తాడు, అంతా ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు వకీలు. న్యాయం చూడని రాజెందుకు, మా చావు కోరే సర్కార్తో మాకేంటి అసలు పని అని చెప్పి సూటిగా అడిగాడు భీమ్. చూడు భీమ్, మీ బాధలు నైజాంకి చెప్పి చూడండి, మేలు జరిగితే మంచిదే, లేకుంటే సర్కారును సవాల్ చేయండి, మీ చట్టాలను, కోర్టులను, పోలీసులను, అధికారులను మీ ఎవరిని ఒప్పుకోము అని చెప్పండి, నీ వ్యవహారం చూస్తే నువ్వు అట్లాగే అంటావు అనిపిస్తుంది కానీ వెళ్ళు, వెళ్ళి మీరు నైజాంతో గొడవ పడి భూమిని సాధించగలరా, నాకైతే నమ్మకం కనిపించటం లేదు అన్నాడు వకీలు.
అయితే సరేలేండి, మళ్ళీ అవసరం వస్తే వస్తామని చెప్పి అక్కడి నుంచి భీమేం చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మహాదూతతో కలిపి ఏం చేశాడు, గుడిం వెప్పుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడ చూసినా ఏ పక్క నుంచి ఏ రకంగా చూద్దామన్నా కూడా పీడని కలిసినా ఉపయోగం లేకపోయింది. ఇంకా గొడవ తప్పదు అనే విషయం అర్థమైపోయింది భీమ్కి. ఇంకా 12 గూడాల ప్రజలందరినీ కూడా పట్నాపూర్ రండి మీరందరూ అని వాళ్ళందరికీ వార్త పంపాడు. వార్త పంపిన తర్వాత ఈ భీము ఇలా వార్త పంపించగానే అందరూ ఏం చేశారు, వచ్చేసారు పట్నాపూర్. వచ్చిన తర్వాత అందరూ ఆ చెట్టు కింద కూర్చుని ఆ ప్రజలందరినీ ఉద్దేశించి భీమ అంటాడు, మనందరికీ కూడా కష్టాలు ఒకటివే. చిన్నప్పటి నుండి నేను కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నాను. భూమి కోసం మనము ఈ అడవంతా నరికి రెడీ చేస్తే ఈ జంగలత్ వాళ్ళు అధికారులందరూ ఏం చేస్తున్నారు, పట్టేదారులు మాది అని వాళ్ళు కేసులు పెడుతున్నారు. అంటే ఎవరైతే పట్టా పుచ్చుకున్నారో పన్ను కడుతున్నారో వాళ్ళందరూ ఏమంటున్నారు, మా వ్యయ భూములను వాళ్ళు గొడవ పెడుతున్నారు. వాళ్ళు మనల్ని కొట్టినా, గుడిసెలు తగలబెట్టినా, చేతులు నరికినా పరిస్థితి ఇన్నాళ్ళు మనం గడుపుతూ వచ్చాం. సర్కారు మన మీద కేసులు పెడితే వకీలు కోర్టుకు పొమ్మంటాడు. మనం గంజి తాగి బతకటం మన వల్ల కాదు, ఎన్నాళ్ళు కోర్టు కేసులతో చావుకు దగ్గరైపోతున్నాం తప్ప మనం ఏమీ అవ్వటం లేదు. ఇక ముందు కూడా ఉంటుంది, మనకి బాగానే జరుగుతుంది అనే నమ్మకాలు కూడా లేవు. అందుకే ఇంకా మనం భయపడ్డాం మానేద్దాం. మీరు భూములు దున్నుకోండి, వర్షాకాలం వస్తుంది, పంటలు పండిద్దాం. వాళ్ళు మళ్ళీ మన మీదకి వస్తారు, వస్తే మనం ఏం చేయాలి, వాళ్ళందరినీ వచ్చిన అధికారులను కానీ పట్టాలు ఉన్నాయి మావి అని చెప్తూ వచ్చిన వాళ్ళని కానీ వాళ్ళందరినీ జంతువుని తరిగినట్టుగా తరిమి కొడదాం. వాళ్ళని ఇక్కడి నుంచి వాళ్ళతో యుద్ధం చేసి మన యొక్క హక్కుల్ని మనం సాధించుకుందాము, మన భూములను మనం దక్కించుకుందాము. ఇంకా ఇలా చేయడం మీ అందరికి ఇష్టమా లేదా అని చెప్పి వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళందరితో మీటింగ్ పెట్టాడు భీమ్. ఆకలితో చచ్చే కంటే కూడా పోరాటం చేసే చద్దామని అందరూ ఒప్పుకున్నారు. సరే భీమ్ తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడని భీమ్కి సపోర్ట్గా ఇలాగే అనుకున్నట్లుగాని ఈ గోండులు ఏం చేశారు, ఆ సంవత్సరం మడవంతరికి పంటలు పండించారు. అంతే, పంటలు పండించి రెడీ అయ్యేటప్పటికల్లా విషయం తెలిసిపోయింది మళ్ళా అధికారులకి. వాళ్ళందరూ ఏం చేశారు, మళ్ళా జాబేరి మీద వీర్చుకుపడ్డారు. జంగల్ నరికేసి ఎక్కడ నరికారు అక్కడికి వెళ్ళండి, మనం వెళ్ళి పంచనామా చెయ్యాలనుకుంటూ అందరు అక్కడికి వచ్చారు. అమీన్ సాబు వాళ్ళతో పాటు వచ్చారనమాట. వచ్చినటువంటి అడవిని నరుకుతున్నారని కోపంతో బూతులు తిడుతూ అక్కడికి వచ్చాడు అమీన్ సాబు. మా అడవి మా ఇష్టం, మేమేమైనా చేసుకుంటాం, మీకు లంచాల కింద కోళ్ళు గొర్రెలు ఇక ముందు ఇయ్యనే ఇయ్యము, చాటుగా ఎత్తుకుపోయి దొంగలు కాకండి అంటూ భీమ్ వాళ్ళని పట్టుకుని నిలదీస్తాడు. మమ్మల్ని దొంగలు అంటావా అంటూ అతను ఏం చేశాడు, అమీన్ భీముని కొట్టాడు. అమీన్తో వచ్చిన వాళ్ళు కూడా గోండుల్ని కట్టెలతో కొట్టడం మొదలుపెట్టేటప్పటికీ రఘు అనే అతను ఒకడు ఏం చేశాడు, వాళ్ళల్లో ఒకడు ఒక తుణువు అంటారు చూసారా, అంటే ఏంటి బూర లాంటిది, అది వదడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వదిలాడో ఇంక మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గోండులు కొలాములు వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ అధికారుల్ని ఆ స్థలం ఆ అధికారులందరినీ ఎదుర్కొంటారనమాట. ఇంకా ఆ ప్రాంతం అంతా ఎలా అయిపోయింది, ఒక యుద్ధరంగం అయిపోయింది. ఇంకా దాంతో ఒక అతను ఏం చేశాడు, దాంట్లో జాగీర్దారు ఉన్నాడుగా పోలీసు, వాడి తుపాకీ పేల్చాడు. అది ఏమైపోయింది, భీమికి భుజంలోంచి దూసుకెళ్ళిపోయింది. ఇంకా గోండులు వచ్చిన వాళ్ళందరికీ కోపం వచ్చేసిందేమో, ఆ వచ్చిన వాళ్ళందరినీ గోండులు ఏం చేశారు, విపరీతంగా కొట్టారు. ఇంకా వాళ్ళందరూ ఏం చేయలేక అమీన్తో పాటు అందరికీ కూడా అక్కడి నుంచి జనగాం వైపు పరిగెట్టేశారు. కొన్ని రోజుల తర్వాత కుర్దు అతని కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. లచ్చు పటేల్కి చెప్పి వాళ్ళని జామీను మీద విడుదల చేయించాడు కొమరం భీమ్. సరే, పరిస్థితి చేదాడుతుంది అనుకున్నటువంటి ఈ అధికారి ఏం చేస్తాడు, అమీన్ సాబ్ గిర్దావరు వీళ్ళిద్దరు ఏం చేశారంటే, అధికారులు ఇద్దరు కలిసి వెంటనే తహసీల్దార్ని అబ్దుల్ సత్తార్ అనే అతన్ని, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ అతన్ని కలుసుకున్నారు. ఈ జబేదరి సంగతి అంతా కూడా వాళ్ళకి చెప్పారు. చెప్పి ఏకు మేకైనట్టుగా వీళ్ళందరూ కూడా చాలా బలంగా తయారైపోతున్నారు, మనం వీళ్ళని ఇప్పుడే తీసుకోపోతే చాలా ప్రమాదం, మనకి చాలా కష్టం అవుతుంది అని చెప్పి ఈ విషయం అంతా కూడా హైదరాబాద్లో హోమ్ సెక్రటరీకి అంతా రాస్తూ గోండులను అరెస్ట్ చేయాల్సిందే, మీరు ఇలా ఉన్నాయి కొండల్లో ఇలా జరుగుతున్నాయి, మీరు అరెస్ట్ అయిపోతే మాత్రం ముందు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనమని వాళ్ళ అడవులు నరుకుతున్నారు, వాళ్ళ మీద ఏదైనా కేసులు పెట్టేయాలి మీరు అని చెప్పి మొట్టమొదటి ముద్దయిగా కొమరం భీముని మీరు అరెస్ట్ చెయ్యాలి అని చెప్పి చెప్పారనమాట.
సరే ఫస్ట్ భీమ్ పేరు పెట్టి తర్వాత ఈ రఘు జంగు కుర్దు యేసు ఇలా వాళ్ళందరి పేర్లని పెడుతూ వాళ్ళు లెటర్ రాసి పంపించారు అధికారులు తహసీల్దార్కి. ఇంకా ఈ డిఎస్పీ ఆలోచనలు ఇలా ఉంటే కుర్దు ఆలోచనలు ఎలా ఉన్నాయి? జీవితం అంతా కొట్లాటలు గొడవలతోటే నిండిపోతుంది. కేసులు చూస్తే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలా కేసులు పెట్టి హింసించేటటువంటి అధికారుల విషయం సర్కార్కి అసలు తెలుసో లేదో, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మనని విషయం అసలు ప్రభుత్వానికి తెలుసా? తెలియదేమో. ఒకవేళ వెళ్ళి ఈ మన విషయం అంతా కూడా నైజాంకు చెప్పుకుంటే ఎలా ఉంటుంది? నైజాం నవాబ్కు చెప్పుకుని ఉంటే ఆయన ఏమైనా దయతలుస్తాడేమో అని అనుకుంటారు. ఆ అనుకుని ఏం చేశాడండి భీమ్కి చెప్తే భీమ్ ఏం చేస్తాడు? సరే ఆ మాట కరెక్టే, సరే మన సమస్య కూడా పరిష్కారం అవుతుందేమో అని చెప్పి హైదరాబాద్కి బయలుదేరతాడు భీమ్. నవాబును కలిసి తమ సమస్యలు చెప్పుకుందామని వెడితే అతనికి ఆ నవాబు నిజాం నవాబు యొక్క నిజాం ప్రభు యొక్క దర్శనం లభించడం లేదు. ఇంకా ఈ భీమ్తో పాటు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఎన్నిసార్లు వాళ్ళను అధికారులు ఎన్నిసార్లు బతిమలాడినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. అసలు నవాబుని కలవడానికి ఎవరు ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదు. ఇంకా సరే ఇంకా ఆయన కలవలేము మనం ఏం చెయ్యలేమనుకుని భీమ్ ఏం చేశాడంటే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళి మళ్ళా గూడానికి వచ్చే లోపల వీళ్ళు ఏం చేశారు, పోలీసులు గూడాల మీద అన్నిటి మీద దాడి చేసేసి జోడేఘాట్ గ్రామ పెద్ద కుర్దు పటేల్, చూసారా ఎప్పుడు కూడా ఏ యూనిటీ ఎప్పుడైతే ఉండదో, యూనిటీ లేకపోతే ఎప్పుడు వేరే వాళ్ళకి లోకు అవుతూనే ఉంటాం. అలాగే ఈ గూడెల్లో ఉండేటటువంటి జోడేఘాట్ గ్రామ పెద్ద అయినటువంటి కుర్దు పటేల్ అంటే కుమరం భీమ్ చిన్నాయన కొడుకు కాదు, కానీ చిన్నాయన కాదు కానీ వాళ్ళ పేర్లు అలాగే ఉన్నా కూడా వాళ్ళ కుమరం భీమ్ చిన్నాయన అయితే కాదు, కానీ వాళ్ళు అంటే గూడానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు సహకరించారనమాట. ఇంకా ఎప్పుడైతే ఊళ్ళో వాళ్ళు సహకరించారో, ఎలా రావాలి ఏం చేయాలని ఎప్పుడైతే ఎలా చెప్పారో, ఆ పోలీసులు వచ్చేసారు. భీమ్ ఇక్కడ లేడు, హైదరాబాద్ వెళ్ళాడు వీళ్ళని తెలిసి వచ్చేసి వాళ్ళందరూ శుభ్రంగా ఆ ప్రాంతం అంతా కుక్కలు చూపిన విస్తరలాగా గూడెం అంతా ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసి పెట్టారనమాట. ఇష్టం వచ్చినట్టు తగలేసి ఇంకా కుర్దు యేసు ఇలాంటి వాళ్ళందరినీ కూడా బాగా కొట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంబడే భీమ్కి జోడెనిఘాట్ పోయాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, అక్కడ మళ్ళా సమావేశం ఏర్పాటు చేశాడనమాట. మీ హైదరాబాద్ వెళ్ళాము, నిజానరామ్స్ కలవలేకపోయాము, ఇక్కడేమో పోలీసులు చూస్తేమో పదే పదే మా మీద దాడులకు ఎగబడుతూనే ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని అసలు బతకనివ్వటం లేదు. కానీ మేము కూడా బతకాలి కదా, ఈ భూమి అడవి మావి, సర్కారు భూమి మనది కాదంటోంది, కానీ ఈ భూమిని వదిలిపెట్టి మేము పోలేము, పోలీసులతోటి గూడాలను కాలబెడుతోంది, మంటల్లో పడి చనిపోతే చనిపోతాం, ఏం చేస్తాం ఇంకా అని వాళ్ళందరూ కూడా చాలా బాధను వ్యక్తం చేస్తారు. భూమి లేక చచ్చే కంటే కొట్లాడే చచ్చిపోదామనే నిర్ణయానికి వచ్చారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి గూడెం ప్రజలందరూ, అక్కడ ఎంతమంది ఉన్నారు, 12 గూడాలు కదా ఇంతకుముందు వాళ్ళు ఏర్పరచుకున్నవి, ఆ 12 గూడాలకు సంబంధించిన పెద్దలందరూ ప్రజలు అందరూ కలిసి వాళ్ళు ఏం చేద్దాం, మనం చావనైనా చేద్దాము, ఇలా చచ్చే కంట వాళ్ళని ఎదిరించే చేద్దామనే స్టేజ్కి వాళ్ళందరూ నిర్ణయానికి వచ్చేసారనమాట. సరే ముందు అరెస్ట్ అయిపోయినటువంటి కుర్దు ముందర వాళ్ళని విడిపించాలి, అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ నేను వాళ్ళని అందరినీ విడిపించిన తర్వాత ఇంకా మళ్ళీ ఆయుధాలు కావాలి, ఆయుధాల ఖర్చులు, మళ్ళీ గూడాలని ఏర్పరచుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఖర్చులు అందరం కలిసి మనం భరిద్దాము అని నిర్ణయానికి వచ్చారు. ఇంకా వాళ్ళు యుద్ధానికి ఉపయోగించేటటువంటి గొడ్డళ్ళు కానీ, ఈటలు కానీ, బాణాలు కానీ, ఒడిసెలు కానీ, తుపాకులు ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలి వాళ్ళు ఓన్గా. ఇంకా ఈ జోడెనిఘాట్లో సైన్యం ఉంటుంది కదా, గ్రామాల్లో రక్షణ దళాలు ఉంటాయి, కేసులకు హాజరు కమ్మని చెప్పి సర్కారుకు వార్తలు పంపిస్తూ ఉండాలి, ఈ సర్కారు భూములను మనకు ఇచ్చే వరకు పోరాటం జరుగుతుందని మనం ప్రకటిస్తూ ఉండాలి, గోండు రాజ్యస్థాపన మన ముఖ్య లక్ష్యం కావాలి అని చెప్పేసి అందరూ దీని గురించి రహస్యంగా పనిచేయాలి సుమా అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని సరే అని ప్రతినిధులు అంటే గ్రామ పెద్దలందరూ కలిసి నిర్ణయానికి తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత మహద్దు పైకాజీ వెళ్ళి వాళ్ళ మహద్దుని తీసుకుని పైకాజీ వకీల్ని కలిశారనమాట. కలిసి తహసీల్దార్ తోటి మాట్లాడారు. తహసీల్దార్ ఏం చేశాడు, హైదరాబాద్లో ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ అధికారులు ఉంటారు కదా, ఆయనకి విషయం తెలియజేశారు. కుర్దు మొదలైన గోండు ముద్దాయిలపై దయచేసి దయచూపితే
సర్కార్ గౌరవం పెరుగుతుంది అని ఒక వినతి పత్రం కూడా రాసి కుమరం భీమ్ మాటలు విని వాళ్ళు మోసపోయారు. మీరు కనకరించాలి అని అందులో పేర్కొన్నాడు. మొత్తానికి వాళ్ళకి విడుదలయ్యింది. జోడేఘాట్కి వాళ్ళు కుర్దు వాళ్ళు చేరుకున్నారనమాట. ఇంకా జాబేదారి ప్రాంతాల్లో అంటే అరెస్ట్ అయిన వాళ్ళు విడుదలయ్యారు. అయిన తర్వాత ఇంక జాబేదారి ప్రాంతంలో సర్కార్ ఆజ్ఞలు పాటించడం ఎవ్వరూ చేయడం మానేశారు, పాటించడం మానేశారు. ఎవ్వరు కోర్టులకు హాజరు కావడం మానేశారు. అమిన్ షా పోలీసులను వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. అయితే కుమరం భీమ్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళందరూ నిర్ణయించుకున్న ప్రకారంగా వాళ్ళకి అడ్డుపడ్డారు. మీ ఇంకా కోర్టులు లేవు, కేసులు లేవు, మేమన్నీ ఈ 12 గ్రామాలు మాకే సొంతం, ఇది గోండూరు రాజ్యం, ఇక్కడ జంగాళతో మీరు ఎవరైనా వచ్చినట్టయితే అధికారులు ఎవరు వచ్చినా కూడా ప్రాణాలతో వెళ్ళలేరు, ఈ రాజ్యం మాది, మీకు ఎలాంటి అధికారం ఇక్కడ లేదు, మీ ఎవరు సొమ్ము తింటలేదు, ఎవరికి అన్యాయమూ చేయటలేదు, ఇది మా అందరి నిర్ణయం, మీరు పోయి మీ దిక్కున చోటు చెప్పుకోండి అని నిర్మోహమాటంగా వాళ్ళు అధికారులకి చెప్పారు. ఆమెను అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాలేదు. హెచ్చరికలు చేస్తాడు, ఎన్ని చేసినా కూడా వీళ్ళు నవ్వుకున్నారు తప్ప తుపాకీ తీసి గాల్లో కాల్పులు జరిపాడు. అయినా సరే గోండులు అతన్ని అతనితో పాటు వచ్చిన వాళ్ళని బాగా అతన్ని పంపించారనమాట. ఇంకా తుపాకీ పైగా వాళ్ళ తుపాకీలు కూడా లాక్కుని వాళ్ళని వెళ్ళగొట్టేశారు. ఇంకా అమ్మీన్కి సహాయపడ్డాన కుర్దు పటేల్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతన్ని ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నిన్ను చంపేస్తామని అతన్ని కూడా హెచ్చరించారు. ఇట్లా సర్కార్తో గోండుల యుద్ధం మొదలైపోయింది. ఈ కుమరం భీమ్ నాయకత్వాన్ని ఇష్టపడ్డ ఇతర గ్రామస్తులు, పల్లపు దేశాల ప్రాంతాల్లో ప్రజలు వీళ్ళందరూ కూడా మళ్ళీ గోండులతోటి కలిశారు. ఈ రకంగా గోండు రాజస్థాపనకి మద్దతు పలకడం మొదలుపెట్టారు. ఇందులో కల్లెగాం పాస్, ధనోరా ఈ రెండు ప్రాంతాలు మళ్ళా ముఖ్యమైనవి. ఈ జోడన్ఘాట్లో మొదలైంది, మిగిలిన ప్రాంతాలకు కూడా మొదలవుతుంది, అది అంటుకుంటుంది. అంటే ఇక్కడ యుద్ధం ఇక్కడ మొదలైంది, ఎక్కడ జోడేఘాట్లో మొదలైంది, అది మళ్ళా కల్లేపాంజ్, ధనోరా అనే ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఈటలు, బాణాలు, బరిసెలు, గొడ్డళ్ళు, తుపాకులు ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకున్నారు. వాటిని ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది నేర్చుకున్నారు. పిల్లలకు కూడా, ఆడవాళ్ళకి అందరికీ నేర్పారు. పైకూబాయి అంటే కొమరం భీమ్ భార్య, ఆమె కూడా ముందుండి అన్ని పనులు చేస్తోంది. ఒకరోజు ఉదయం ఏమైపోయిందంటే జోడన్ఘాట్ మీద అక్కడ తుడు మోగింది. అంటే వీళ్ళు ఊదేటటువంటి ఒక వాయిద్యం ఉంది కదా, దాన్ని ఉపయోగించే అది మోగింది. అంటే ఏంటి, ఇంకా యుద్ధం మేము ప్రారంభించాలి సుమా అని నాంది అన్నమాట. ఇంకా ప్రతి ఊరు ప్రతి మనిషి కుమరం భీమ్కు రగల్ జెండాకు జై, కుమరం భీమ్కు జై, రగల్ జెండాకు జై అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రతి ఊర్లోనూ ప్రతి మనుషులు కూడాను ఇలాంటి ఇదే సమయంలో కుమరం సూరు ఊరుకు వచ్చి నైజాం సైనికుల్ని వస్తున్నారు అని చెప్పాడు. వెంటనే భీమ్ ఏం చేశాడు, బంధుకి ఎత్తాడు, అంటే తుపాకీ తీశాడు. తుపాకీ తీశాడు, మళ్ళా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఆ కొమ్ములు, బూరాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, యుద్ధానికి వీళ్ళు మేము సిద్ధంగా ఉన్నామన్నట్టుగా వీళ్ళు అది ఊదారు. నైజాం సైన్యంలో ఒక్కొక్కడిని కొండ ఎక్కనీయకుండా మరీ కొట్టాలి అని అనుకుని బాణాలు ఎక్కువ పెట్టి ఈటలు గురిచూసి వదులుతూ సైనికుల్ని అన్ని పక్కల నుంచి కూడా చుట్టి కత్తులతో నరికేయండి, భూమిని అంతా మంది, ఇదంతా మంది, వాళ్ళని రావడానికి వీలు లేదని చెప్పి సైన్యాన్ని పురుకొల్పుతూ ఈ కొమరం భీమ్ ఏం చేశాడు, అందరికీ ఉత్సాహాన్ని నింపి అందరిలోనూ యుద్ధం మీద వాళ్ళందరికీ కూడా ఉత్సాహాన్ని కలగజేశాడు. ఈ స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా యుద్ధంలో అంతా కూడా యుద్ధరంగం అంతా కూడా ఎలా అయిపోయింది, సందడితో నిండిపోయింది. పైకూబాయి కూడా, భార్య అయినటువంటి పైకూబాయి కూడా వీరవనతిగా ఆమె కూడా వీరవిహారం చేసింది, అంటే యుద్ధంలో పాల్గొంది. ఇలాగ రెండు వైపుల నుంచి తుపాకుల శబ్దాలు, చావు కేకలు, నైజాం సైనికులు ఇలాగ కొండ ఎక్కే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ చస్తూనే ఉన్నారు, ఎక్కినవాడు కూలిపోతున్నాడు. ఇలాగ అన్ని దిక్కుల నుంచి కూడా ఈ నైజాం సైన్యాన్ని ఎదుర్కొని భీమ్ బలం అంటే భీమ యొక్క పరివారం అంతా కూడా ఊపిరనాయకుండా చేసింది వాళ్ళందరినీ. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ కెప్టెన్ బాగో అంటే పారిపోండి పారిపోండి అని చెప్పి ఈ నైజాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అది కెప్టెను వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి సైనికులను అందరినీ అంటాడనమాట. దాంతో వాళ్ళందరూ ఇక్కడ ఈ అడవి ప్రాంతాన్ని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు వేరే చోటికి. దాంతో ఈ మన యొక్క కొమరం భీమ్ సారథ్యంలో వాళ్ళు విజయ పతాకాన్ని ఎగరేశారు.
ఈ గొండెల యొక్క విజయం గురించి తెలిసిన తర్వాత తహసీల్దార్కి చాలా కోపం వచ్చేసింది. స్వయంగా ఏం చేశాడు, వరంగల్ వెళ్ళి సుబేదార్ అనేటటువంటి ఒక ఉన్నత అధికారితో మాట్లాడాడు. అట్లానే జనగాంలో ఉన్నటువంటి డిఎస్పీతో కూడా మాట్లాడాడు. ఇది ఏంటి, దేనికి సంబంధించింది, ఇది భూమి సమస్య, గోండుల్ని కలిసి చర్చించండి, పరిష్కరించండి అని చెప్పి చెప్తాడు తహసీల్దారు. కానీ నిజాం సైన్యం గొండులతో పోరాడి కొండ వాళ్ళందరినీ చంపేయాలని నిర్ణయానికి వచ్చింది. సైన్యం తన ఎత్తుగడలో భాగంగా కొండ కింద ఉన్న ప్రజల్ని ఏం చేసింది, ఎంత చెప్పినా కూడా నిజాం సైన్యం మాత్రం ఏం చేసింది, అలా కాదు, వాళ్ళతోటి వాళ్ళ సమస్య పరిష్కరించడానికి సిద్ధపడలేశారు కదా, గోండులతో పోరాడాలి, వాళ్ళందరినీ చంపేయాలని నిర్ణయానికి వచ్చేసింది నిజాం సైన్యం. ఎప్పుడైతే సైన్యం వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లాన్ చేసుకున్నారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, కొండ కింద ఉన్న ప్రజలు ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళ మీద దాడి చేశారు. ప్రజల్ని కొట్టడం, చంపడం, తగలబెట్టడం ఇలాంటివన్నీ చేశారు. దాంతో ప్రజలు పోయిపోయి గబగబా భీమ సైన్యంలోకి చేరిపోయారు. ఇట్లా కొన్ని నెలలు గడిచేసరికి కొండ మీద గొండు వీరులకు తినడానికి తిండి లేదు. ఎందుకు, ఉన్న వాళ్ళకి సరిపడా తిండి పెట్టుకున్నారు, కానీ కింద ఉన్న కొండ కింద ఉన్న ప్రజలు కూడా కొండ మీదకి ఎప్పుడైతే వచ్చేసారో మరి తిండి సరిపోదు కదా, అందుకనే తిండికి కరువు అయిపోయింది. ఇంకా భీముకు చెందినటువంటి రహస్య దళాలు ఏం చేశారు, గ్రామాలకు వెళ్ళి ధాన్యం తెచ్చుకొచ్చాయి. యుద్ధం ఇలా సాగుతున్న దశలో భీమ్ సర్కార్కి మహదితో లేఖ రాయించారు. భీమ్ ఏం చేస్తే సర్కార్కి ఈ మహది ద్వారా లేఖ రాయించాడు. ఏమని, 12 గ్రామాలకు గోండు రాజ్య అధికారం ఇస్తే నైజాం రాజుకి మేము విధేయులమై ఉంటాము అని ఆ ఉద్దేశంతో, అంటే లేఖలో విషయం అదనమాట, అలా రాయిస్తే లేఖ తహసీల్దార్కి అందింది. కానీ నిజాం నుంచి జవాబు మాత్రం రాలేదు. ఒకరోజు ఉదయం ఏమైపోయింది, రఘు ఒక మనిషిని తీసుకొచ్చి భీమ్ ముందు ఉంచాడు. అతను ఏమన్నాడు, నేను నైజాం సర్కార్ సబ్ కలెక్టర్ నుంచి వచ్చాను, వారు మీతో మాట్లాడతారట, మీరు ఆజ్ఞ ఇస్తే వచ్చి మాట్లాడతాడు అన్నాడు. భీమ్ ఏం చేశాడంటే సరే అని చెప్ప అంటే వచ్చి సబ్ కలెక్టర్ వచ్చి కలిశాడు. వచ్చి భీమ్, మీకు మీ చిన్నాయనకు ఎంత భూమి కావాలో అడగండి, మీకు మీ చిన్నాయనకి ఎంత కావాలంటే అంత మేము పట్టాలు ఇస్తాము, ఇంక ఈ పోరు ఆపేసేయండి అంటాడు సబ్ కలెక్టర్. ఈ యుద్ధం మా కళ్ళ గురించి కాదు, గోండు ప్రజల గురించి, గులాంలు మొత్తం మా తెగలు ఎంతమంది ఉన్నారో మా తెగ ప్రజలందరి గురించే మేము గొడవ పెడుతున్నాము, అందుకని మీరు 12 గ్రామాలకు 12 పట్టాలు ఇచ్చేసేయండి, భూములు మీ సొంతం అవుతాయి, యుద్ధం మానండి అన్నాడు. 12 గ్రామాలకు పట్టాలు ఇవ్వడం కాదు, 12 గ్రామాలకి మాకు అధికారమే కావాలి, గోండు రాజ్యం స్థాపించుకుంటాం, ఇది మా స్వతంత్రం అయిపోవాలంతే అన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది అంటాడు సబ్ కలెక్టర్. అడవి మీ సర్కార్ది ఎలా అయింది, నిజాం చెప్పాలంటే ఉట్నూరు నుంచి రాజోరా దాకా మా గొండు పరగణను మాకు పాలించే హక్కు కావాలంతే, ఇదంతా మీ ఉండేది, మీ దూరు చిన్నప్పటి నుంచి మేమున్నాము, మా గోండు ప్రజలే ఇదంతా తిరిగిన వాళ్ళు, మా ఇది ఈ అడవి ప్రాంతం అంతా, అలాంటిది మేము మీకెందుకు ఇల్లాజిస్తాము, మాకు ఇదంతా మా స్వతంత్రం అవ్వాలి, ఇది మా రాజ్యం అవ్వాలి, కావాలంటే మీరు మీ సర్కార్కి ఈ విషయం చెప్పుకోండి, మీరు ఎక్కువ సైన్యం తెచ్చి మమ్మల్ని చంపేస్తారా, చంపేయండి, మాలో ఏ ఒక్క పిల్లాడు బతికినా కూడా మళ్ళా వాడు కూడా గోండు రాజ్యం కావాలని పోరాడతాడు, మా రాజ్యం గెలుచుకునే వరకు మేము యుద్ధం చేస్తూనే ఉంటాం అని భీమ్ గట్టిగా సూటిగా సమాధానం చెప్తాడనమాట సబ్ కలెక్టర్కి. సరే, యుద్ధం మొదలై 7 నెలలైంది. కొండ మీద ఆహారం కొరత వల్ల అందరి ముఖాల్లోనే ఏమైపోయింది, ఆకలి తాండవిస్తోంది. నైజాం సర్కార్ సైన్యం మాత్రం పెద్ద ఎత్తున దాడికి సిద్ధమై వస్తుంది అనే విషయం తెలిసింది. ఆ రాత్రి యుద్ధ పద్ధతుల మీద అందరూ కలిసి చర్చ చేసుకుంటున్నారు. 12 గ్రామాల ప్రజలు శత్రువుని చికాకు చేస్తే ఎలా వాళ్ళు ఇదవుతారు అనే విషయాన్ని గ్రహించారు. శత్రు సైన్యం 10 రోజులు తలమొలకైనా కూడా కొండ మీదకి చేరలేకపోయింది. దారిలో భీమ సైన్యం ఏం చేస్తుంది, పెట్టని గోడలాగా అన్ని దారుల దగ్గర కూడా ఎదుర్కొంది నిజాం సైన్యాన్ని. భీమ సైన్యాన్ని జయించడం కష్టమని తేలింది నిజాం ప్రభువుకి. కానీ అదే గ్రామం పెద్ద కుర్దు పటేల్, అంటే కుమ్రం యొక్క బంధువు కాదు, ఆ కుర్దు పటేల్ అనేవాడు ఉన్నాడు. వాడేం చేశాడంటే ఒక మోసం చేసి సర్కార్తో చేతులు కలిపి కొండ మీదకి రహస్యంగా
దారి చూపించాడు. రహస్యంగా దారి చూపించేటప్పటికీ నైజాం సైన్యం ఏం చేసింది? దొంగతనంగా యుద్ధానికి, యుద్ధనీతికి విరుద్ధంగా దొంగతనంగా వాళ్ళకి తెలియకుండా వచ్చేసింది. వచ్చి ఏం చేసింది? గోండువీరుల్ని పరాగ్గా ఉన్న టైంలో వాళ్ళందరినీ కాల్చేశారు. మరెందరినో చీకట్లో చంపేశారు. గుడిసెలను తగలబెట్టేశారు. అదిగో కుమరం భీమ్ అక్కడున్నాడు దొర అని కుర్దు పట్టాలు భీమ్ వెనకరించి చూపించాడనమాట. చూపించేటప్పటికి ఇంటి గుట్టు లంకకు చేయటం సామెతం చూసారా? అలాగా ఇంటి గుట్టు బయటపడిపోయింది. భీమ్ మీద తోటాలు కురిశాయి. భీమ్ అంటే ఎవరో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు ఆ వచ్చిన సైనికుల్లో. అయితే భీమ్ వీడు అని కూడా చూపించేటప్పటికీ వాళ్ళు ఏం చేశారు? సైనికులందరూ కలిసి భీమ్ మీద తోటాలు కురిపించారంటే కాల్చేశారు. భీమ్ చనిపోయాడు. 1901 అక్టోబర్ నెల 22వ తారీఖు అప్పుడు పుట్టాడు భీమ్. సెప్టెంబర్ 1, 1940 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నాడు మళ్ళా వీరమరణం పొందాడు. అంటే కరెక్ట్గా 40 ఏళ్ళు అంతే, పూర్తిగా లేదు. ఆ ఆదివాసీ ప్రజల కొరకు, భూమి కోసం, భక్తి కోసం, వాళ్ళు తిండి కోసం నాటి నైజాం పాలన నుంచి ఆదివాసులు విముక్తికై పోరాడి వీరమరణం పొందినటువంటి వాడు ఎవరు? గోండు వీరుడు, గోండు రాజ స్థిరత్వం గురించి పోరాటం చేసిన వాడు అమరజీవి కుమరం భీమ్. తెలంగాణ చరిత్రలో అతను ఒక ఆణిముచ్చనలాగా నిలిచిపోయాడు. అంత గొప్ప వ్యక్తి. ఎప్పుడు కూడా ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళు లేకపోతే ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా ఎంతో సాధించేవాళ్ళు. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.